ఫ్రెండ్స్, మీరు మరిన్ని వీడియోలు పొందాలి అంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు ఇన్ఫోటెక్. ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక అద్భుతమైన స్కీమ్ అయితే మనకి తెలియడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక వీడియోలో డీటెయిల్స్ చూసినట్లయితే కనుక స్కీమ్ పేరు ఏంటంటే DAYNULM, దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్ అన్నమాట. దీని పేరు మనకు షార్ట్కట్లో DAYNULM అని అంటారు. అయితే ఫ్రెండ్స్, ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో ఆ నిరుద్యోగ యువతకి సొంతంగా వాళ్ళు స్వయం ఉపాధి కల్పించుకోవడానికి గాను 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అనేది సహాయ నిధి కింద ఇవ్వడం జరుగుతుంది. దీనికే DAYNULM మిషన్ అని పేరు అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత లోన్ ఏ విధంగా వస్తుంది, లేదా దీనికి మీరు ఏమైనా చేయాల్సి ఉంటుందా, మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఈ స్కీము మనకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అదేవిధంగా వైట్ రేషన్ కార్డు ఉండాలి ఫ్రెండ్స్. మీకు వైట్ రేషన్ కార్డు అనేది ఉండాలి, ఎందుకంటే BPL కుటుంబాలు అంటే బిలో పావర్టీ లైన్, దారిద్ర రేఖకు దిగున ఉన్న కుటుంబాలకి ఉద్దేశించి ఈ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. బీపీఎల్ కుటుంబాలు అంటే ఎవరో కాదు, రేషన్ కార్డు వైట్ ఎవరైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా బీపీఎల్ కుటుంబాల కిందకే వస్తారు ఫ్రెండ్స్. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి మనకి ఆన్లైన్లో ఒక వెబ్సైట్ అనేది కూడా గవర్నమెంట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు https://nulm.gov.in. మీరు గూగుల్లో జస్ట్ NULM అని టైప్ చేస్తే సరిపోతుంది. NULM అని టైప్ చేసిన వెంటనే మీకు ఫస్ట్లో ఈ వెబ్సైట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఎంట్రన్స్లోనే దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్ అని మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత దీనికి అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ మీరు మీ వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు లోపు అనేది ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే అదేవిధంగా మీకు ఒక ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ యొక్క 3 నెలల స్టేట్మెంట్ కూడా అడుగుతారు ఫ్రెండ్స్. బ్యాంక్ అకౌంట్ యొక్క 3 నెలల స్టేట్మెంట్ అంటే ఏం లేదు, బ్యాంక్కి వెళ్ళి మీ యొక్క 3 మంత్స్ 3 నెలల నుంచి మీరు ఏమేమి ట్రాన్సాక్షన్ చేశారనేది ఒక స్టేట్మెంట్ ఇమ్మని అడిగితే వాళ్ళే ప్రింట్ తీసి ఇస్తారనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అనేవి మీ దగ్గర ఉన్నట్లయితే కనుక వైట్ రేషన్ కార్డు యొక్క ఫ్రంట్ పేజీ జిరాక్స్ తీసుకుని ఈ స్కీమ్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే దీనికి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది మనం ఇక్కడ లైవ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఉపయోగపడకపోయినా కానీ ఎవరో ఒకరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కదా. ఇది సాధారణంగా సౌత్ ఇండియాలో మనకి దక్షిణ భారతదేశంలో ఉన్న మన స్టేట్స్కి ఆల్మోస్ట్ తెలియడం లేదు ఇటువంటి స్కీమ్స్ గురించి. ఎందుకంటే ఈ స్కీమ్ పేరు చూస్తేనే మీకు అర్థమవుతుంది దీన్ దయాల్ అంత్యోదయ యోజన అంటే ఎవరికి అంత ఇదిగా మీకు తెలిసే అవకాశం అనేది ఉండడం లేదన్నమాట. ఇందువల్ల మన వాళ్ళు ఏ విధంగానూ అప్లై చేసుకోవడానికి తెలియక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలిసే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు సిటిజన్ ఈ లైన్ ఏదైతే ఉందో బ్లూ కలర్ లైన్, ఇందులో సిటిజన్ అంటే మనమేనా అర్థమా, ఇక్కడ ESTP అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ESTP అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత దీని ప్రాసెస్ ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఓటీపీ వచ్చిన తర్వాత ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ మీద కొట్టండి. ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సింది ఏం లేదు, మీ స్టేట్ అడుగుతుంది, మీ స్టేట్ అనేది ఇవ్వండి, అదేవిధంగా మీ ఏరియా అడుగుతుంది. ఇక్కడ నా ఏరియా ఇలా డౌన్కి వచ్చి సెలెక్ట్ చేసుకుంటాం. మీ యొక్క దగ్గరలో ఉన్న వీధి స్ట్రీట్ అడ్రస్ అడుగుతుంది అన్నమాట. మీరు ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీ అనేది కూడా అడుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది ఇదే అప్లికేషన్ ఫామ్లో. ఇందులో ఇచ్చిన తర్వాత మీ సన్ ఆఫ్ అనేది అడుగుతుంది, సన్ ఆఫ్ ఇచ్చేసేయండి. ఇవన్నీ మీకు తెలిసిన డీటెయిల్సే ఫ్రెండ్స్, మీకు తెలిసిన డీటెయిల్స్ అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీకు కింద సేవ్ అండ్ ఎస్ఎంఎస్ అనే ఆప్షన్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. సేవ్ అండ్ ఎస్ఎంఎస్ నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇలా జూమ్ చేస్తే
మీకు సేవ్ అండ్ ఎస్ఎంఎస్ అనే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఈ సేవ్ అండ్ ఎస్ఎంఎస్ అనేది క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఆటోమేటిక్గా మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అప్లికేషన్ సబ్మిషన్ అనేది జరిగిపోతుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ సబ్మిషన్ అనేది జరిగిపోయిన తర్వాత మీకు సేవ్ అండ్ ఎస్ఎంఎస్ అనే అప్లికేషన్ యొక్క బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ అయ్యింది లేనిది మీకు అక్కడి నుంచి ఫాలోఅప్ అనేది అయిపోతుంది. మీకు అది అయ్యిందా లేదా అనేది మళ్ళీ ఇదే వెబ్సైట్లోకి వచ్చి మీరు చెక్కింగ్ అనేది కూడా ఇక్కడే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చెక్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ సిటిజన్ పోర్టల్లోనే స్టేటస్ అని ఉంటుందన్నమాట. ESTP అప్లికేషన్ ఎడిట్ అనేది చేసుకోవచ్చు, లేదా మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఆప్షన్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. 2 లక్షల రూపాయలు మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంట్లో మీరు తీసుకునే ప్రాజెక్టుని బట్టి, మీరు పెట్టబోయే దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్గా మీకు దాంట్లో సబ్సిడీ ఉందా ఏముందా అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. జై హింద్.